తమకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించడం లేదని నూర్ బాషా జేఏసీ నాయకుడు అలీ మహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం జనాభాలో 72% తామున్నా ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా నుండి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కరీంనగర్ ప్రెస్ భవన్లో మహమ్మద్ నూర్ బాషా సొసైటీ జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వానికి తాము అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నా సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ కమిషన్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఇతరులను ఇక్కడ గెజిట్లో ఎలా పొందుపరిచారని ప్రశ్నించారు. బీసీ కమిషన్ ప్రతినిధులు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే తమకు జరగనున్న అన్యాయంపై దశల వారీగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లా నూర్ బాషా జేఏసీని ఏర్పాటు చేసి వచ్చే నెలలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యాకూబ్ పాషా, హబీబ్ సభ్యులు ఉన్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో మా నూర్ బాషా సోదరులు తెలంగాణ రాష్ట్రంలో 72% ఉన్నప్పటికీ ఏ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించడం లేదు. దాని ఉద్దేశంగా మేము కరీంనగర్ జిల్లా అంచలే ఉద్యమం కార్యక్రమం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కరీంనగర్ జిల్లాలో మాకు ఉండబడే మండలాల పరిధిలో ఉంచి సభ్యులను తీసుకొని జిల్లా కమిటీ వేసుకోవడానికి ఈరోజు కరీంనగర్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. వచ్చే నెలలో కరీంనగర్ నుంచే ఏది కలెక్టరేట్ నుంచే నిరసన ప్రభుత్వాన్ని దృష్టికి వచ్చడానికి వచ్చే నెల నుంచి కూడా ఇదే కరీంనగర్ అంచెలు మొదలు పెట్టడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది.